రమ్మి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. వరుసగా రెండు సంక్రాంతి పండుగలకు తెలుగు సినిమా కళకళలాడిపోయింది. పోయినేడాది నాలుగు సినిమాలు రిలీజ్ అయితే ఈసారి మూడు సినిమాలు రేసులో నిలిచాయి. వీటిలో చాలా వరకు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య మెగావార్ చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది. ఖైదీ నెంబర్ 150 గౌతమిపుత్ర సాధకర్ణి సినిమాల్లో దేనివల్ల దేనికి పంచి పడుతుందో అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఈ రెండు సినిమాలు దేని స్థాయిలో అవి గొప్పగానే ఆడాయి. అంచనాలన్నీ మించి వసూళ్లు సాధించాయి. బాక్సాఫీస్ ను కళకళలాడించాయి. అయితే వచ్చే సంక్రాంతికి దీన్ని మించి బాక్సాఫీస్ వార్ చూడబోతున్నాం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల మధ్య సంక్రాంతి సమరం చూసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. స్పైడర్ తర్వాత మహేష్ లైన్ లో పెట్టిన భరతను నేను సంక్రాంతికి కానుకగా జనవరి 11 రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే అనూహ్యంగా పవన్ కొత్త సినిమా సంక్రాంతికి రేసులోకి వచ్చేసింది. దసరాకు అనుకున్న పవన్ త్రివిక్రమ్ మూవీని సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లుగా వార్తలుస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి సంక్రాంతికి మెగా బాక్సాఫీస్ వారు చూడబోతున్నట్లే. మామూలుగా అయితే వీళ్లందరూ తలబడేవారు కాదేమో గాని గత రెండు సంక్రాంతి పండుగలకు ఎంత పోటీ ఉన్నప్పటికీ అన్ని సినిమాలు బాగా ఆడిన నేపథ్యంలో రాజీ పడే అవకాశాలు లేనట్లే. అయితే ఈ రెండు సినిమాలపై భారీ పెట్టుబడులు పెడుతున్న బయ్యర్లలో మాత్రం గుబులు రేగుతోంది. వీటిలో ఏ సినిమాకు టాప్ వీక్ అయినా దెబ్బ మామూలుగా ఉండదు. కాబట్టి ఈ రెండు సినిమాల్లో దేన్నో ఒకదాన్ని వాయిదా వేయడానికి బయ్యర్ల మధ్య ఇప్పటికే డిస్కషన్లు మొదలైనట్లు సమాచారం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.